నమస్తే, నేను డాక్టర్ వంశీ మోహన్, ఎన్ఏడి జంక్షన్, విశాఖపట్నం. ఇప్పుడు మోడర్న్ ఆధునిక వైద్యంలో సైనసైటిస్ అని, అలర్జిక్ రైనిటైటిస్ అని అంటారు. ఆయుర్వేదంలో వచ్చేసరికి దీని దిష్ట ప్రతిష్టాయం అని అంటాం. ఆ సైనసైటిస్ సమస్య ఏంటంటే, ఇప్పుడు ముక్కు దెబ్బడ, ముక్కు కారడం, తలనొప్పి రావడం, ఇలా గాలి పీల్చుకోవడం, ఇలాంటి ఇబ్బందులు, ఊపిరి ఆడకపోవడం, ఎప్పుడు జలుబు చేస్తున్నట్టు ఉండడం, ఎలర్జీ అంటే ఒక్కొక్కసారి దురదలు రావడము, తలనొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు ఉండి మీకు ముక్కు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అయితే అయిపోతుంటే, ఆ ముక్కు లోపల ఈ దుర్మాంసం లాంటిది పెరగడం వల్ల మనకు సరిపోయినంత ఆక్సిజన్ తీసుకోలేక, మనకు బ్రెయిన్ సరిపోయినంత ఆక్సిజన్ అందక తలనొప్పి వస్తుంటుంది. ఈడ లక్ష్మి అండి, రాజమండ్రి నుంచి వచ్చారు. ఈడ ఆల్రెడీ ఒకసారి సర్జరీ చేయించుకుని ఉన్నారు. ఇప్పుడు అయినా కూడా ఈడికి ఒకసారి మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అయింది. ఇప్పుడు వీడికి ఈ కెమెరా పెట్టి చూపిస్తున్నాను, చూడండి ఈ కెమెరాలో, వీడియోలో మాసం ఎలా వృద్ధి అయ్యి తెల్లగాను మచ్చల్లాగా ఉన్న ఏదో ఉన్నదో దుర్మాసం అంట. ఈ ఈ కండ పెరగడం వల్ల కొద్దిగా చల్లటి వాతావరణం ఎలా ఉబ్బిపోయి గాలి పీల్చుకోవడానికి వెళ్ళి చూడండి, ఈ చూడండి ఈ దుర్మాసం పెరిగిన కండ వల్ల చాలా రకాల సమస్యలు. అంటే కొంతమంది అయితే అసలు ఈ సమస్యతో చాలా భరించలేకపోతున్నారు. చాలా చోట్ల అన్ని రకాల ఆపరేషన్ చేయించుకొని చాలా మందికి ఈ నాజల్ సెప్టమ్ డీవియేషన్ కూడా అంటాం, డిఎన్ఎస్ అని అంటాం, ఈ ఆపరేషన్ కూడా చేస్తుంటారు. ఆపరేషన్ చేసినప్పటికీ కూడా ఈ సమస్య తగ్గక మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. అలాగే 5 సార్లు 10 సార్లు ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ రెండో వైపు కూడా చూడండి, ఈ ఈ రెండో వైపు గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కండ పెరగడం వల్ల ఆయుర్వేదంలో దుష్ట ప్రతిష్టాయం అంటాం. ఈ దుర్మాసాన్ని లైక్ ఎన్నిసార్లు ఆపరేషన్ చేసినా ఏం చేసినా తగ్గదు, ఎన్ని రకాల మందులు వాడినా తగ్గదు. కేవలం దీన్ని ఒక ఆయుర్వేద ఔషధంలో నచికర చికిత్స, చారుకర్మ చికిత్స అనే ప్రత్యేకంగా దీన్ని ప్రాసెస్ చేసి చేయడం వల్ల ఈ ఒక సమస్యని శాశ్వతంగా తగ్గించేయచ్చు, ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా చేయొచ్చు. ఈ కొంతమందికి ఈ మధ్యలో ఈ నాజల్ సెప్టమ్ అంటాం కదా, ఈ ఉబ్బిపోయి వంకరగా తయారవుతుంది. ఆ కేసులో ఒక్కొక్కసారి ఈ చికిత్స సరి చేయొచ్చు, లేదంటే ఆధునిక చికిత్స సర్జరీ లాంటి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నిసార్లు ఆపరేషన్ చేసినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఈ సమస్య వస్తుంటుంది. సో ఈ ముక్కు లాంటి వచ్చే సమస్యని మనం, మరొక సమస్య ఉంది, అదేంటంటే అవి కలర్ తగ్గిపోవడం, పిగ్మెంటేషన్ రావడం, కంటి కింద నల్లటి మచ్చలు రావడం, కొంతమందికి మొహం రంగు కూడా మారిపోయి ఉంటుంది. సో ఇలాంటి చేసిన తర్వాత ఈ సమస్య మొత్తం తగ్గిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఈ ముక్కు ఎలర్జిక్ రైనిటైటిస్, సైనసైటిస్ కానీ సమస్యను ఆయుర్వేదకులో చేసి నచ్చ చికిత్స కానీ చార్ చికిత్స కానీ చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక మీరు అన్ని వివరాలు చూస్తారు కదా, ఈ దుర్మాసం కండ పెరగడం. సో ఇప్పుడు మనం లోపల కాటన్ని ఫస్ట్ ఇలా ఉంచి లోపల పెట్టి క్లీన్ చేస్తాం. క్లీన్ చేసుకోవడానికి కానీ అలానే ప్లమ్ లాంటిది ఉంటే క్లీన్ చేసుకుంటాం, కఫం లాంటిది ఉంటే క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇది కల్బంలో నూరుకున్నాం, ఈ మెడిసిన్ని మనం తయారు చేసుకున్నాం, ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటాం. సో ఈ కొంచెం ఇలా బర్నింగ్ ఉంటుంది, మెడిసిన్ ఇలా నోస్లో అప్లై చేస్తున్నాం. మీరు ఎవరు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇది ఇలాంటివి గుంతులోకి వెళ్ళడం కానీ ఏదైనా ఇబ్బంది అయితే ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది మాకు ఒక 12 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మేము ఒక 100 మందికి చేస్తున్నాము. వాళ్ళు ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకుండా ఒకసారితో తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు మళ్ళీ ఉంది అని చెప్పే ఇప్పటి వరకు మాకు వచ్చిన వాళ్ళు లేరు. అంటే ఈ ట్రీట్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా అయినా అర్థమైంది మాకు. సో ఇది అందరికీ అందుబాటులో రావాలి, తెలియాలని ఈ చికిత్స మేము చూపిస్తున్నాం. ఈ ముక్కులోకి ఇప్పుడు ఈ మెడిసిన్ ఇలా పెడతాం. ఈ పెట్టిన తర్వాత మెడిసిన్ 10 నుంచి 15 నిమిషాలు ఉంచిన తర్వాత క్లీన్ చేస్తాం. కొంత కాస్త బర్నింగ్ ఉంటుంది. సో ఈ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది.
5 6 7 సంవత్సరంలో వయసులో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా నానవసలు ఇబ్బంది పడుతుంటారు. చాలామందికి ఎలా దుర్మార్గం బయటకు వచ్చింది అని చూసి మాకే ఆశ్చర్యం వేసింది. ఒక 4 రోజులు పడుతుందండి ఈ ట్రీట్మెంట్కి. మందు ఔషధం పెట్టడం, ఒక్క పూట ఒక్క రోజు ఒక అరగంట నుంచి గంటలోపు ఈ పూర్తయిపోతుంది. కానీ తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా సర్జరీ చేసినప్పుడు లైక్ అయిన తర్వాత మన ఇంట్లో దాన్ని డ్రెస్సింగ్ చేసుకోవడం లేకపోతే క్లీన్ చేసుకోవడం ఎలా చేసుకుంటాం అలా అదే విధంగా దీన్ని కూడా ఆవిరి పట్టడం, ధూపం వేసుకోవడం లాంటి చేయాలి. దాని తర్వాత ఈ చికిత్స మొత్తం లోపల మొత్తం మంది కూడా వాటర్ లాగా బయటకు వచ్చేసి ఎండిపోయి పీసెస్ లాగా బోర్డు బయటపడుతుంది. అలా వచ్చేసిన తర్వాత ఆ చికిత్స పూర్తయినట్టే. సాధారణంగా మనకు సైనస్లు ఇలా ఉంటాయి, ఇలా ఫ్రంటల్ సైనస్ అని, ఇథ్మాయిడ్ సైనస్ అని, స్పీనాయిడ్ సైనస్, మ్యాగ్జిలరీ సైనస్ అని ఇలా ఉంటాయి. ఇప్పుడు కఫం అంది ఈ మ్యాగ్జిలరీ సైనస్ నిలబడి ఉండే ప్లేస్. ఈ లోపల ఈ వాపులు ఇలా వచ్చేస్తుంటాయి. రైనటైటిస్ అంటే ఎలర్జిక్ రైనటైటిస్ అంటే ఎయిర్ ఫ్లో ఫ్రీగా అవ్వాల్సింది, ఇలా ఫ్రీగా అవ్వాల్సింది పోయి ఇలా కఫం వల్ల ఎలర్జీ వల్ల ఈ పాలిప్స్ యాడ్ అయిన ఎలర్జిక్ రైనటైటిస్ అంటాం. సో ఇలాగే ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న కండలు ఇలా పెరుగుతుంటాయి. ఎక్కువ రోజులు అయ్యేసరికి ఈ కండ పెరిగిపోయి ఇలా చూడండి ఇక్కడ మ్యాగ్జిల సైనస్లో పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోయి ఈ ముక్కులో కూడా ఇలా పెరిగిపోతుంది. కొంతమందికి ఈ డీవియేషన్ ఉంటుంది ఇలా, అంటే వంకర అంటే నాజల్ సెప్టమ్ డీవియేషన్ అంటాం. ఈ సెప్టమ్ డీవియేషన్ వల్ల కొంత సమస్య ఉంటుంది, దాన్ని సర్జరీ ద్వారా క్లియర్ చేయొచ్చు. కానీ ఈ పాలిప్స్ ఈ ముక్కులో ఉండేవి మాత్రం మనకు పెరిగిపోతుంటాయి. అప్పుడు మనకు ఈ సమస్య లైక్ దీనికి మనకి ఈ సమస్యకి మనం మెడిసిన్ పెట్టి దీనికి ఏ ప్రాబ్లం లేకుండా తగ్గించే ఆప్షన్ మనకి ఆయుర్వేదిక్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ నొప్పి రావడం. సో చాలా మందికి ఈ స్పీనాయిడ్ సైనస్ అంటే ఈ ఏరియాలో ఆ భాగంలో ఉండే చోట లైక్ ఎక్కువ ప్లమ్ ఏర్పడి ఈ ప్లమ్ అంతా మొత్తం ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకొని ఆయుర్వేదిక్లో దినచర్య రుతుచర్య అని ఉంటుంది, ఆ రుతుచర్య అవి తెలుసుకొని ఫాలో అయితే మాత్రం ఈ సమస్య రాకుండా మనం కాపాడుకోవచ్చు. కానీ కొంతమందికి ఈ వీడియోలో చూసాం కదా ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని మనం ట్రీట్మెంట్ చేసి చూపిస్తున్నాం. ఈ ట్రీట్మెంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే రూట్లు మూలాల నుంచి ఈ మొత్తం పీసెస్ మొత్తం బయటకు వచ్చేసి మొత్తం పెరిగిందంతా అలా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అంటే ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలో చూస్తే ఫస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఏదైతే దుర్మార్గం అంటే కండ పెరిగిపోయి ఉంటుందో అది నల్లబడిపోయి ఉంటుంది, అంటే దానికి బ్లడ్ సప్లై అయిపోయి అంటే లైక్ వాటర్ లాగా డిశ్చార్జ్ అయిపోతుంది. సో డ్రై మొత్తం డ్రై అయిపోయి పీసెస్ లాగా వచ్చేస్తుంది. ఈ దుర్మార్గం ఏదైతే కండ ఉందో అది బాగుండేది అస్సలు, అంటే ఏదైతే మంచి స్కిన్ ఉంటుందో అస్సలు దానికి టచ్ అవ్వదు మెడిసిన్. ఓన్లీ ఏదైతే బాగా కండ పెరిగిందో అది మాత్రమే తగిలి సాధారణంగా ఎలాంటి ఔషధం పెట్టినప్పుడు మంట మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఎలాంటి నొప్పి రావడం కానీ ఏమీ ఉండదు. దీంట్లో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసాం కదా, ఇప్పుడు ఫేస్ చూడండి. ఇప్పుడు ఈ ఫేస్ చూడండి, ముక్కులో చేసిన పెడుతున్నాం. ఏదైతే దుర్మార్గం ఏదైతే కండ పెరిగిందో అది నల్లబడిపోయి ఉంది. సాధారణంగా ఈ భాగం అన్నీ కూడా మొత్తం ఔషధం తగిలినప్పుడు కూడా ఏం అవ్వదు. ఏదైతే దుర్మార్గం పెరిగిందో అది చూడండి, ఇలా గ్రో అయి ఉంది, మొత్తం నల్లబడిపోయి ఇలా తయారైపోయింది. దీంతో ఉన్న నీరంతా కారిపోయి మొత్తం అంతా ఎండిపోయి పీసెస్లా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకో వైపు చూద్దాం. ఇది చూడండి, అది చూడండి, అలా అయిపోయింది. ఇలా మొత్తం నీరులా బయటకు వచ్చేసి మొత్తం డ్రై అయిపోయి పీసెస్లా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇలా మొత్తం అయిపోయినట్టు పూర్తిగా అయిపోయి తగ్గిపోయినట్టు. ఈ ముక్కులో దుర్మార్గం ఏదైతే పెరిగిపోతుందో అది నల్లగా అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఈ వాసన కూడా గ్రహించలేరు. ఈ కుళ్ళిపోవడం వల్ల లైక్ ఇదంతా లైక్ వాసన కూడా గ్రహించలేరు. చాలా మందికి ఇలా గురక్కు కూడా వస్తుంటుంది. దీంట్లో ఇది అతిపెద్ద సమస్య. ఏదైతే ఈ దుర్వాసన ఎక్కువ వస్తుందో వాళ్ళకి ఇది చాలా తీవ్రంగా ఉందని అర్థం. సో వాసన గ్రహించలేకపోతున్నారు అంటే కూడా ఈ సమస్య తీవ్రంగా ఉందని అర్థం. మేము చెప్పి చికిత్స చేసిన తర్వాత మళ్ళీ వాసన గ్రహించే శక్తి మళ్ళీ వస్తుంది.
నేడు ఆహార జీవన విధానం వల్ల చాలా ముక్కు సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్ని మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆయుర్వేదిక్ శాస్త్రంలో దీన్ని నచ్చ చికిత్స, చార చికిత్స అని అంటాం. భవానీ ఈవిడ శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇప్పుడు ఈవిడికి ట్రీట్మెంట్ చేసి చూపిస్తున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఈవిడికి ఇలా మెడిసిన్ దుర్మాసం మీద పెడుతున్నాం. ఈ దుర్మాసం పెట్టినప్పుడు సరిగా గమనించకుండా చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మేము లాస్ట్ 12 సంవత్సరాలుగా చేస్తున్నాం, చాలా రిపీట్ అవ్వట్లేదండి. ఇది చాలా మందికి సక్సెస్ఫుల్గా అయినట్టు. ఆపరేషన్ చేసినప్పటికీ కూడా లైక్ నాసోప్లాస్టీ అని, సైనోప్లాస్టీ అని ఇలాంటివి చేస్తున్నారు, కానీ దీనివల్ల ఏం పెద్ద రిజల్ట్ రావట్లేదు. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల మనకి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ తప్ప ఇంకేమీ పెద్దగా ప్రాబ్లం ఉండదు. మొత్తం ఈ ట్రీట్మెంట్ అంతా అయ్యేసరికి గంట పడుతుంది. సో ఈ మెడిసిన్ మాత్రం 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మాత్రమే పెడతాం. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, 10 నుంచి 12 సంవత్సరాలు వయసు పిల్లలు దాటిన వాళ్ళకి అందరికీ పెడతాం. సో మీరు ఒకసారి కళ్ళు తెరవండి. సో కంటి నుంచి నీళ్ళు రావాలి. సో ఇలా పైకి చూస్తుండండి, కంటి నుంచి నీళ్ళు వస్తుంటాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ సైనస్ ఉందో, ఈ మ్యాక్సిలరీ సైనస్ అంటాం, ఈ ఏరియాలో లోపల పాలిప్స్ లాంటివి ఉంటాయి, గ్రో అయి ఉంటాయి. ఈ ముక్కులో ఎలాంటి గ్రో ఉంటాయి, దానివల్ల ముక్కులో నోటితో గాలి పీల్చుకుని ఈ ముక్కులో ఈ మొత్తం ఈ మెడిసిన్ ఈ భాగంలో అంతా తీసుకుంటుంది కాబట్టి, ఇప్పుడు ఎడం వైపు మాత్రమే పెట్టాము కాబట్టి ఎడం వైపు మాత్రమే నొప్పి వస్తున్నట్టు తెలుస్తుంటుంది. సో దీన్ని బట్టి ఎక్కడెక్కడ ఈ సమస్య ఎక్కడెక్కడ ఉందని మనం తెలిసిపోతుంది. సో మీరు కళ్ళు బాగా తెరిచిండి, కళ్ళు తీస్తూ మోస్తుండీ, కంటి నుంచి నీరు రావాలి. సో మంట రాకుండా అయితే ఏమి చేయలేం, అది చిన్నపాటిది. ఎందుకంటే రోజుపాటు ఇబ్బందిలో ఇది జస్ట్ 10 నిమిషాలు ఇబ్బంది పడ్డామంది, చాలా చిన్నది. ఏదో మన లైక్ జండు బామ్ ముక్కులో పెట్టి పడుకుంటూ ఎలా మంట వస్తుంది సేమ్ అలానే. సో కొంతమందికి అయితే సెన్సిటివ్గా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంటుంది. ఒక 12 ఏళ్ళ వయసు దాటిన పిల్లలకైతే చేసేయచ్చు. ఎక్కువ అయితే పిల్లలకి మాత్రం గురక రావడం, సరిగా నిద్రపోవడం, ముక్కులో ఇబ్బంది, ముక్కు కారడం, తలనొప్పి, ఇప్పుడు ఆ జలుబులాగా ఉండడం, దగ్గులాగా వస్తుండడం, లంగ్స్లో బాగా గురుగురుమని సౌండ్ రావడం, ఈ ఏదైతే ఈ లక్షణాలు అయితే ఉన్నాయో తర్వాత ఎలర్జీగా మారుతుంది. సో తర్వాత ఎలర్జిక్ రైనైటిస్, తర్వాత సైనసైటిస్ అవుతుంది, తర్వాత బ్రాంకైటిస్ అవుతుంది, ఆస్తమా అవుతుంది, కొంతమందికి సిఓపిడి అని లంగ్స్లో ఒక సంబంధించిన డిసార్డర్ ఇలా అవుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఒక ఆపరేషన్ లాంటి చికిత్స ఇది. అంటే ఇక్కడ ఆపరేషన్ లాంటిది అంటే కొయ్యము, ఎలాంటి కత్తిలు ఉపయోగించాం, ఏ ఒక్క రక్తం రావడం కానీ ఇబ్బంది కానీ ఏమీ ఉండదు. కేవలం ఒక మంట తప్ప ఇంకేం సమస్య ఉండదు. ఇక్కడ వాడే మెడిసిన్ ఏదైతే ఉందో అది ఒక ఆపరేషన్ లాగా పనిచేస్తుంది. మొత్తం కరిగించి లోపల రూట్ లోపల మూలాల నుంచి ఉండే మొత్తం ఆ ఒక్క దుర్మాసాన్ని, ఆ పెరిగిన కండని మొత్తం ఎండిపోయేటట్టు చేసి బయటకు వచ్చేస్తుంది. మీకే ప్రాక్టికల్గా వారం 10 రోజుల్లో తెలుస్తుంది. సో ప్రాక్టికల్గా దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్లో చాలా వండర్ఫుల్ చికిత్సలు ఉన్నాయి. తగిన పరిశోధన చేసి ఈ చికిత్స చేయగలిగితే చాలా రకాల రోగాలను తగ్గించుకోవచ్చు. సైనసైటిస్తో బాధపడే వాళ్ళు జీవితకాలం ఇలాంటి చికిత్స చేసుకోవడం వల్ల జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడు రాకుండా మనం మూలాల నుంచి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఇంకెప్పుడు ఉండదండి. అందుకని ఇప్పుడు మనం 12 సంవత్సరాల్లో ఎవరికైతే చేసామో వాళ్ళకి ఎవరికి మళ్ళీ రిపీట్ కూడా అవ్వలేదు. కాబట్టి వాళ్ళని మేము అడిగినా కూడా వాళ్ళు ఈ ప్రాబ్లం లేదండి, చాలా బాగుందని, మంచి చికిత్స అని చెప్తున్నారు. సో ఈ మొత్తం మేము ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేసేస్తాం, కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకవైపు కంప్లీట్ అయిపోతే రెండో వైపు చేస్తాం. ఇప్పుడు చాలామంది భయపడుతుంటారు, ఏం జరుగుతుందో, ఇబ్బందిగా ఉందేమో, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో అని చాలామంది బాధపడుతుంటారు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఆయుర్వేదిక్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్ తీసుకురాదు. ఇలాంటి వైద్య విధానాలు చేసుకొచ్చే సైడ్ ఎఫెక్ట్ని దీన్ని కంపేర్ చేసి అడగండి. మొత్తం ఈ మెడిసిన్ మొత్తం లోపల కాటన్తో క్లీన్ చేస్తాం. సో దాని సెడిమెంట్స్ ఏమైనా ఉన్నాయి మొత్తం ఆ సెడిమెంట్స్ అంతా క్లీన్ చేసేస్తున్నాం. ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ముక్కులు ఎలా తయారైంది నేను చూపిస్తున్నాను. ఈ వీడియోలో కూడా మీరు చూస్తున్నారు, సైడ్లో మీకు వీడియో వస్తుంది చూడండి. మొత్తం దుర్మాసం అంతా మొత్తం ఎలా తయారైంది, ఏ కండిషన్లో ఉంది,
మీకు అర్థమవుతుంది. కింద ఏదైతే ఉందో అదైతే ఏం జరగదో, ఏదైతే ఈ దుర్మాసం కండ లాంటిది ఉంటుందో అది మాత్రమే కలర్ మారిపోతుంది. ఇంకో మీకు రెండో వైపు కూడా మెడిసిన్ పెడతానండి, చూడండి. నోరు తెరవండి, నోరుతో గాలి పీల్చుకోండి, కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉండండి, కళ్ళ నుంచి బాగా నీరు రావాలి. ఇంకొకసారి బాగా క్లీన్ చేస్తే రెండు వైపులు ముక్కులోని దుర్మాసాన్ని మొత్తం కరిగించి వేసి మెడికల్గా చెప్పాలంటే దీన్ని బ్లడ్ సప్లై ఆపేసి ఏదైతే దుర్మాసం కండ పెరిగిందో అది దాని బ్లడ్ సప్లై ఆపేస్తుంది. దాని బ్లడ్ సప్లై లేకపోయేసరికి ఆ వాటర్ అంతా మొత్తం బయట డిశ్చార్జ్ అయిపోయి ప్లమ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఏదైతే నెక్రోసిస్ అవుతుంది, నెక్రోసిస్ అంటే ఏం లేదు, ఆ బ్లడ్ సప్లై మజిల్ కొన్నిసార్లు మన శరీరంలో కూడా ఉండే అవకాశం ఉంది. సో మొత్తం అది పీసెస్ రూపంగా, పొడి రూపంగా, దుర్మాసం రూపంగా, ప్లమ్ రూపంలో మొత్తం అలా బయటకు వచ్చేస్తుంది. ఈ విషయం మీకు తెలుస్తుంది, వారం 10 రోజుల్లో ఈ బయటకు వచ్చేసే ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. చాలామంది మనకి ఎలా వచ్చేస్తుంది అని చెప్పేసి లైక్ వీడియోలు తీసి ఫోటోలు పెట్టి మనకు చూపిస్తుంటారు. అలా వచ్చేసిన తర్వాత ఈ సమస్య మొత్తం పూర్తిగా తగ్గిపోయినట్టే. దీనికోసం మీకు 4 రోజుల పాటు కొన్ని రకాల మందులు లోపల తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టడం, మేము ఒక లిక్విడ్ లాంటిది ఇస్తాము, దాన్ని వేడి నీళ్ళు వేసి ఆవిరి పట్టి ఇది ఒక విధానం. తర్వాత ధూపం పీల్చుకోవడం. భవానీ గారు, ఇప్పుడు మీకు పెట్టిన మెడిసిన్ తీసేస్తున్నాం, మొత్తం కాటన్తో ఇది క్లీన్ చేసేస్తాం. దీంతో మీ చికిత్స కంప్లీట్ అయిపోయినట్టే. మనకు ఈ ముక్కులో సరిపోయినంత ఆక్సిజన్ తీసుకోకపోతే చాలా తలనొప్పి వస్తుంది. చాలా మంది తలనొప్పికి మందులు వాడుతుంటారు, కానీ తలనొప్పి ఎప్పుడు రాకూడదు. తలనొప్పి ఎప్పుడు వస్తుందంటే దాని కారణం తెలుసుకొని తగినంత చికిత్స తీసుకోవాలి. ఇది దుర్మాసంకి ఎలా చికిత్స చేసుకోవాలో మనం ఇప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. ఇలాంటి ఆపరేషన్ మన అవసరం లేకుండా కేవలం ఆయుర్వేదిక చిన్నపాటి చికిత్స ఒక గంట సేపు కంప్లీట్ అయిపోతుంది. ఒక 4 రోజులు మందులు వాడితే సరిపోతుంది. ఇలా చికిత్స చేయించుకొని మంచి ఆరోగ్యం పొందొచ్చు. ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను, నోస్ ఎలా క్లీన్ చేసుకోండి. ఇలా వాటర్ జస్ట్ చేతితో తీసుకొని జస్ట్ మీ ముక్కులు ఇలా దూరం తీసుకోండి, ఇలా తీసుకుని జస్ట్ క్లీన్ చేయాలి. అలా డైలీ 2-3 టైమ్స్ అలా క్లీన్ చేసుకుంటే మనకి నోస్ లో ఉండేదంతా క్లియర్ అయిపోతుంది.